సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. పాతకోటకు వెళ్లేదారిలో ఉన్న వనపర్తి పట్టణ వాసుల ఆహ్వానం మేరకు అఖిలపక్ష ఐక్య వేదిక వెళ్లి పరిశీలించగా ప్రజలు పడుతున్న అవస్థలు చూసి నివ్వెరపోయి ఆందోళన చేయడం జరిగింది. రోడ్డు వెడల్పు పేరుతో కొందరు అధికారులు, కొందరు ప్రజాప్రతినిధులు ప్రజలను దోచుకుంటున్నారని, ప్రజలకు అవస్థలు పెడుతున్నారని ఆరోపించారు. వనపర్తి జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెంటనే రోడ్డు పరిశీలనకు వచ్చి అధికారులు, ప్రజాప్రతినిధులు ఆడుతున్న నాటకాలను, ప్రజలను దోచుకుంటున్న వ్యవహారాలను చెక్ పెట్టాలని అఖిలపక్ష ఐక్య వేదిక ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వెంటనే ప్రజలు పడుతున్న బాధలను తొలగించవలసిందిగా కోరుతున్నాము. లేని ఎడల వనపర్తిలో అఖిలపక్ష ఐక్య వేదిక తరఫున రిలే నిరాహార దీక్షలు చేపడతామని ఐక్యవేదిక పాటు నాయకులు కూడా పేర్కొన్నారు. వనపర్తి రోడ్డు వెడల్పు కావాలని పేదలందరూ ఇల్లు తీసుకొని, మేము అందరు ఇల్లు లక్షల కోట్ల రూపాయల ఇల్లు తీసుకొని మేము సహకరిస్తే ఈరోజు వ్యవస్థను మొత్తం నాశనం లేచి విధంగా ఈ గల్లి వాళ్ళు ఈ గల్లికి రాకుండా, ఆ గల్లి వాళ్ళు ఈ గల్లికి రాకుండా, ఈ కాలువలు అవసరం లేని చోట 6 ఫీట్ల ఎత్తు కాలువలు కట్టి ఎవరిని ఇటువంటి అటు ఇటు రాకుండా 2 సంవత్సరాల నుండి దారులన్నీ మూసివేసిన ఇంజనీరింగ్ వ్యవస్థ, మున్సిపాలిటీ వ్యవస్థ మేము పై చర్యలు తీసుకోవాలని, ఈ కాలువ ఒక చుక్క నీళ్లు తినకపోవు, ఈ 8 ఫీట్ల కాలువ కట్టేరు, 6 ఫీట్ల ఎత్తు కట్టేరు, ఫ్లైఓవర్లు ఉంటాయి కానీ ఫ్లై కాలువలు ఉంటాయని మునపడితో నిర్మించారు. తక్షణమే ఈ కాలువను తొలగించాలని, రోడ్డు అక్కడ నుండి డౌన్ ఉంది, ఇక్కడ డౌన్ ఉంది, మధ్యలో హైట్ ఎందుకు లేపారు, ఎవరి కోసం లేపారు, వ్యక్తుల కోసం అమ్ముడుపోయే వ్యవస్థను ఆపాలని చెప్పి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ఇటువంటి పరిపాలన చర్యలన్నీ బంద్ చేయాలి. తర్వాత 2 ఫీట్లు 1 ఫీట్ ఉన్న తోటి కొందరికేమో అమ్ముకుంటున్నారు, కొందరికేమో కట్టనిస్తలేరు, వాళ్ళ స్థలంలో వాళ్ళు కట్టుకుంటే ఏమవుతుందని కోరుతున్నాము. వాళ్ళకు వాళ్ళు కట్టేయాలి, లేని చోట కలవని వచ్చిన వాళ్ళని తొలగించాలని మేము కోరుతున్నాము. అగ్రపక్ష ఐక్య వేదిక నుండి ఈ రోజు నుంచి ఇలాంటి లోపాలను మొత్తం బయటపెట్టి మొత్తం తొలగించాలని కోరుతున్నాము. తొలగించని ఎడలా మునపర్తిలో నిరాలయ దీక్షలు చేసి బంద్ చేస్తామని అగ్రపక్ష ఐక్య వేదిక మేము చెప్తున్నాం. నెక్స్ట్.